హలో నమస్తే, వెల్కమ్ టు అమృత ఫుడ్స్. ఈనాటి రెసిపీ రవ్వ లడ్డు. మనకి ఈ లడ్డుకి కావాల్సింది గోధుమ రవ్వ, పంచదార, పాలు, జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా యాలకులు, నెయ్యి. ముందుగా ఒక పాన్లో నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేపించుకోండి. ఇప్పుడు ఇవి వేగినాయండి. ఇందులోను మనం గోధుమ రవ్వ, అదే సుజి వేసి దోరగా వేపించండి చిన్న మంట మీద. మనకి కమ్మటి వాసన వచ్చేదాకా వేపించుకోవాలండి. అది ఇది బాగా వేగిందండి, కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లోను మనం కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నామండి. కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి, వేగిపోయినా పర్లేదు. ఇందులో కొబ్బరి పొడి వేసాం కదండి, కొబ్బరి పొడి పచ్చివాసన పోయేదాకా వేపించుకోండి చిన్న మంట మీద. తర్వాత పందార ఒక కప్పు వేసుకోండి. అంటే నేను రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి పందార ఒక కప్పు వేసాను. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ ఇష్టం అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోండి. అందులో వేసి కలుపుకుని స్టవ్ మీద దింపేయండి. అది స్టవ్ మీద దింపేగా కాచాలాచిన పాలు వేసి కొద్దిగా పడతాయండి పాలు. ఆ కలుపుని మనం లడ్డూల కింద తీసుకుంటామండి. అది గోరువేసక ఉండగానే లడ్డూలు చుట్టండి, లేకపోతే అది గట్టిపడిపోద్ది. అలా లడ్డూలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇది గోరువేసక ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాలండి, లేకపోతే అది గట్టిపడిపోద్ది. ఇదిగో రెడీ అయిపోయాయండి, ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ లడ్డు. ఇది మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.